Hi friends, please subscribe to Amaravathi Media and press the bell icon for more latest updates. పవన్ను ఎవరూ పట్టించుకోరేం, రెంటికి చెడినట్లేనా? జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పరిస్థితి మరీ దయనీయంగా తయారైంది. వారాహి యాత్రలో భాగంగా పవన్ పదే పదే జగన్మోహన్ రెడ్డిని టార్గెట్ చేస్తున్నారు. జగన్పై పవన్ చేస్తున్న ఆరోపణలు విమర్శల్లో నిజమెంత అన్నది పక్కన పెట్టేద్దాం. ఎందుకంటే రాజకీయాలలో పరస్పరం చేసుకునే ఆరోపణలు విమర్శల్లో అత్యధికం రాజకీయపరమైనవే కాబట్టి వాటిల్లో నిజానిజాలు వెతకాల్సిన అవసరం లేదు. అయితే ఇక్కడ సమస్య ఏంటంటే జగన్పై పవన్ ఆరోపణలు చేయడం ఆలస్యం. మంత్రులు, ఎమ్మెల్యేలు, నేతలు మాటలతో దాడులు చేస్తున్నారు. పవన్ 4 ఆరోపణలు విమర్శలు చేస్తే వైసీపీ నుండి 40 ఆరోపణలు విమర్శలతో మంత్రులు, ఎమ్మెల్యేలు రెచ్చిపోతున్నారు. వీళ్ళ వ్యవహారం వరకు బాగానే ఉంది, కానీ మిత్రపక్షంగా బీజేపీ పొత్తు పెట్టుకోవాలని అనుకుంటున్న టీడీపీ నేతలు ఎందుకు స్పందించడం లేదు అన్నదే జనసేన నేతలకు అర్థం కావడం లేదు. వైసీపీ మీద చేస్తున్న ఆరోపణలు విమర్శల యుద్ధంలో పవన్ ఒంటరైపోయారు. తూర్పుగోదావరి జిల్లా యాత్రలో 4 ఆరోపణలు, ప్రత్యారోపణలు కాపు సామాజిక వర్గం కేంద్రంగానే జరిగింది. ఈ సందర్భంగా కూడా ఆ 2 పార్టీల నుండి పవన్కు ఎలాంటి సహకారం అందలేదు. బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు సోము వీర్రాజు స్వయంగా కాపు నేతే, అయినా వీర్రాజు కనీసం స్పందించడం కూడా లేదు. ఉద్యమ నేత ముద్రగడ పద్మనాభంపై ఆరోపణలు చేయడం ఆలస్యం. వెంటనే మంత్రులు, వైసీపీలోని కాపు ఎమ్మెల్యేలు, నేతలు పవన్పై విరుచుకుపడ్డారు. వీళ్ల దెబ్బకు పవన్ భయపడి మౌనం వహించాల్సి వచ్చింది. రాజోలు సభలో ముద్రగడకు వ్యతిరేకంగా బ్యానర్లు ప్రదర్శిస్తే వాటిని తొలగించే వరకు పవన్ ఊరుకోలేదంటేనే ఎంతగా భయపడ్డారో అర్థమవుతోంది. పెద్దలు మనల్ని 4 మాటలన్నా మనం పడాలంతే అని పవన్ అభిమానులకు సర్ది చెప్పుకోవడంలోనే తెలుస్తోంది ఎంతగా భయపడ్డారు. టీడీపీలోని కాపు ఎమ్మెల్యేలు గంట శ్రీనివాసరావు, నిమ్మకాయల చినరాజప్ప, నిమ్మల రామానాయుడు కూడా పవన్కు మద్దతుగా నోరు విప్పలేదు. జరుగుతున్న వ్యవహారాన్ని చంద్రబాబు నాయుడు చోద్యం చూశారే, కానీ ఒక్క మాట కూడా మద్దతుగా మాట్లాడలేదు. ఈ విషయమే జనసేనలోని కాపు నేతలను బాగా కలిచివేస్తోందట. భవిష్యత్తులో పొత్తుల సంగతేమో గాని ఇప్పుడు మాత్రం పవన్ ఒంటరైపోయినట్లే అనిపిస్తోంది.